వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తా. జాంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఏలూరి ఎంపీ శ్రీధర్ బాబు సోమవారం పర్యటించారు. లక్కవరం నుండి నాగులగూడెం వెళ్లే మార్గ మధ్యలో ఎర్ర కాలుపై వంతెన నిర్మాణం చేపట్టాలని రైతులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఎంపీ శ్రీధర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ డిఈ కానివ్వండి, ఇరిగేషన్ డిఈ కానివ్వండి, మొత్తం స్టాఫ్ కూడా రావడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఒక వ్యవసాయ రంగానికి అంతేకాకుండా మామూలు ప్రజలు జంగారెడ్డిగూడెం వెళ్ళడానికి కూడా అతి అవసరం అని ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ సామాన్యంగా ప్రజలు ప్రతి సంవత్సరం డబ్బులు కూడగొట్టుకొని టెంపరీ కల్వర్ట్ లాగా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వేసుకుని దాని మీద వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి అది వరద వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం పడిపోవడం, మళ్ళీ మళ్ళీ కట్టుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే అతి అంత అవసరం ఈ ప్రాంతానికని అర్థమవుతుంది. దాంట్లో అనుమానం ఏమి లేదు. ఇప్పటికీ ఎప్పుడో నిర్మాణం చేయవలసింది. స్వాతంత్రం తర్వాత అశ్రద్ధ అయిందని